తిరుమల లడ్డు వ్యవహారంలో సీఎం చంద్రబాబు గారికి వచ్చినటువంటి సమాచారం మేరకే ఆయన లడ్డు మీద అటువంటి వ్యాఖ్యలు చేశారు అంటూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు నిన్న కొన్ని కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆ కమెంట్స్ని ఉద్దేశించే పురంధరేశ్వరి గారు ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆవిడ వ్యాఖ్యల వెనక ఆవిడ ఉద్దేశం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు. సార్తో మాట్లాడుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, తిరుమల లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతోనే అటువంటి వ్యాఖ్యలు చేశారు అంటూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు కమెంట్స్ని ఉద్దేశించే ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఇటువంటి కమెంట్స్ చేసి ఉండొచ్చు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం కాబట్టి ఏంటి అసలు పురంధరేశ్వరి గారి కమెంట్స్ని మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్గా ఈయన ఒక రాష్ట్రంలో జరిగే సంఘటనలు మెయిన్గా అసలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి తప్ప కేంద్రానికి అంత సంబంధించిన అంశాలు ఉండవండి. కానీ ఇది కేంద్రానికి సంబంధించిన అంశమైంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమైంది. ఎందుకంటే ఇది కొన్ని ఇంతకుముందు మీరు అన్నారు అంతర్జాతీయంగా కలకలం రేపింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదు, ఇది మేము పట్టించుకోము అంటే చాలామంది ప్రజల మనోభావాల్లో దెబ్బతిన్న సందర్భం, కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్న సందర్భంలో అది అసందర్భంగా ఉంటుంది, అది బాధ్యత రాహిత్యంగా ఉంటుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అలాంటి తప్పు చేస్తుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళు కూడా ఈ అంశం మీద సమానంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించిందో కేంద్రానికి సంబంధించిన నడ్డా గారు కానీ ప్రహ్లాద్ గారు కానీ మినిస్టర్స్ వాళ్ళు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజయ్ షేడ్ గారు వాళ్ళు డైరెక్ట్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఇక్కడ బండి సంజయ్ గారు స్పందించాడు, అందరూ స్పందించారు. కృష్ణారెడ్డి గారు స్పందించాడు. అంటే భారతీయ జనతా పార్టీకి నాయకులు చాలా మంది కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. స్పందించారు కూడా. ఇప్పుడు పురంధరేశ్వరి గారు కూడా ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు. ఆమె గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, బీజేపీలో సీనియర్ లీడర్ ఆమె. తర్వాత రాష్ట్రంలో కూడా ఆమెకు చాలా ప్రాముఖ్యత ఉన్న మనిషి. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి కాకుండా అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడిగా, ఆయనకంటూ ఒక విశ్వసనీయత ఉంది సమాజంలో, దేశంలో కూడా, రాజకీయ రంగంలో. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల్లోనూ ఆయనకు ఉంది. ఇవాళ ఆమె ఏమంటారంటే ఏదో ఒక సమాచారం ఆయనకి అధికార వర్గాల నుంచి స్పష్టంగా రాకుండా అటువంటి వ్యాఖ్యలు అయితే ఆయన చేయరు. ఆయన వ్యాఖ్య కూడా చేయలేదు, విమర్శ కూడా చేయలేదు, దాన్ని విమర్శ అనుకోవటానికి కూడా వీల్లేదు. ఒకవేళ తప్పిద్దాం జరిగి ఉంటే వెంటనే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. సరిదిద్దకపోతే తెలిసి తప్పు చేయలేం కదండి, తెలియక తప్పు చేసి మనం కొంత ముందుకు వెళ్ళి ఉండొచ్చు. ఎప్పుడైతే మనం తప్పుదోవలో వచ్చామని తెలిసిన తర్వాత వెంటనే ఎవరైనా ఏం చేస్తామని వెనక్కి వచ్చేస్తాం, అది మన రూట్ కాదు. రూట్ తప్పెళ్ళాం, వెనక్కి వచ్చేసి మళ్ళీ కరెక్ట్ రూట్లోకి వెళ్తాం. ఓకే. అట్లాగే ఇప్పుడు ఆయన ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక అట్లాంటి నేతలు కొనొద్దు, మీరు రివర్స్ టెండరింగ్లకి వెళ్ళొద్దు. ఇది వ్యాపార సంస్థ కాదు, ధార్మిక సంస్థ. ధనం డబ్బులు ఉన్నాయి, భక్తుల విశ్వాసం దెబ్బతీయొద్దు. మనం ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు. ప్రజల మనోభావాలతో మనం మత విశ్వాసాలతో ఆడుకోవద్దు అనేది ఆయన చెప్పిన అంశం. అంతే, అది ఏ టెస్ట్ లో ల్యాబ్ అయింది, అయ్యి అవ్వలేదు, అయి తర్వాత మాట. అయినట్టు ఒక నివేదిక అయితే వచ్చింది. వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా దాన్ని కళ్ళు మూసుకుంటే రేపు అనరా, నీ దృష్టికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు స్పందించలేదని అడగదా? సమాజానికే అంటున్నారు కదా, జూన్లో జూలైలో ఈ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు ఆగారు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడే లేవనెత్తారు. ఇంకోటి ఏంటంటే అసలు ప్రతి అంశంలోనూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తలెందుకు దూరుస్తాడండి? టీటీడీకి అంటూ ఒక పరిపాలనా విభాగం ఉంది, వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఒకసారి సమీక్ష జరుగుతుంది, ఆ సమీక్ష సందర్భంలో ఇలాంటి రివర్స్ టెండరింగ్ అయిందని, ఇలా తక్కువకి కిల్లు ఇచ్చారని, ఈ నెయ్యి బాగా ఒక ఫిర్యాదులు రావటం వలన ల్యాబ్కు పంపామని, ల్యాబ్ నుంచి ఇలాంటి నివేదిక వచ్చిందని చెప్పారు. ఇప్పుడు అధికారులు వాళ్ళకుండే పరిమితమైన దీంతో కొన్ని నిర్ణయాలు అంత క్విక్గా తీసుకోలేరు. అది బోర్డు పాస్ చేసి వాళ్ళకి అవార్డు ఇచ్చింది, టెండర్ అవార్డు ఇచ్చారు. అది మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా మండలి కూర్చుని చేయాలి,
పాలనా మండలి చేయాలి, ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేయలేడు. ఒకవేళ కనుక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక చైర్మన్కి చెబితే పని చైర్మన్ ముందు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసేసుకుని సడన్గా ఆపిచ్చేసి ఇక నుంచి మీరు ముందు కర్ణాటక నుంచి తెప్పించండి, పాల సమాఖ్య ఉంది కదా ఫెడరేషన్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అక్కడి నుంచి తెప్పించమని ఆదేశించవచ్చు. కానీ పాలనా మండలి ఎప్పుడు పడితే అప్పుడు సమావేశం అవ్వదు. బోర్డు మెంబర్స్ దాదాపు ఈసారి 30 మందినో 50 మందినో అతి పెద్ద సంఖ్యలో వేశారు. అందులో రకరకాల స్టేట్ లెవెల్ని వీళ్ళకి ఆయన రాశాడు కదా. కొంతమంది కేంద్ర మంత్రుల సిఫార్సు మేరకు కూడా మేము నియమించామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని బెదిరిస్తూ ఒక లేఖ రాశాడు. అంటే సిఫార్సులు చేసిన వాళ్ళని మీరు నియమించేస్తారా, మీకంటూ ఎవరు పనికి వచ్చారో ఎవరు పనికిరారో తెలీదా? ధర్మారెడ్డిని అట్లాగే తీసుకొచ్చారు, అసలు ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారికి ఇవ్వాల్సిన ఆఫీసర్ క్యాడర్ ఈవో పోస్ట్ని అతను వేరే సర్వీస్ నుంచి ఇచ్చారు. ఇలా ఎక్కడికక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ వేసుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నిందించడం వల్ల అర్థమే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో రివర్స్ టెండరింగ్ అవ్వలేదు, మీ టైంలో అయ్యింది, వచ్చిన దాని మీద విమర్శలు వచ్చినాయి, ల్యాబ్ పంపారు, రిపోర్ట్ వచ్చింది, పోనీ ఆ ల్యాబ్ నివేదికని మనం ప్రశ్నిద్దామా? అది ప్రభుత్వ రంగ సంస్థ, పోనీ ఎవడన్నా ప్రైవేట్ ఆడదంటే వేరే మాట. డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ NDDC వాళ్ళకి అనుబంధమైన సంస్థ, అది వాళ్ళ సబ్సిడరీ. అది వీటికి సంబంధించిన పాల ఉత్పత్తులకు సంబంధించిన నాణ్యతని నిర్ణయించే సంస్థ, వాళ్ళ దగ్గర అన్ని పనిముట్లు ఉంటాయి, పరికరాలు ఉంటాయి, సాంకేతిక నిపుణత ఉంటారు, నిపుణులు ఉంటారు. మరి దాన్ని కూడా ప్రశ్నించాలి ఇప్పుడు. ఇవన్నీ కూడా ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ప్రాథమిక వివరాల మీద వేసిన ప్రశ్నలకే ఇంత వివాదాలు వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న పురంద్రేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్లో మరి మొన్న ఎన్నికల్లో ఆమె కూడా ఎంపీగా కూడా గెలుపొందారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వాళ్ళకి దాదాపు 4 పార్లమెంట్ స్థానాలు 8 అసెంబ్లీ స్థానాలు వచ్చి వాళ్ళ ఉనికిని వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఇప్పటి నుంచి అయినా ఆమె యాక్టివ్గా ఉండాలి కదా రాష్ట్రంలో జరుగుతున్న అంశాల పట్ల. అందుకే ఆమె స్పందించింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు అంత తేలిగ్గా ఒక వ్యాఖ్యానం చేస్తారని నేను అనుకోను. ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చేశారు. కోర్టు కూడా తర్వాత విచారణలో ఏం తేలుతుంది అనేది చూద్దామని చెబుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించబట్టే ఆమె కూడా ఇక్కడ స్పందించి ప్రజల యొక్క అనుమానాలను నివృత్తి చేయడానికి అన్ని విధాలా జరిగే ప్రయత్నాల్లో ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. ఓకే, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, ఎందుకంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా. రేపు పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినా చెప్పగలిగే పరిస్థితి ఉండాలి ఏం జరిగింది అనేది. వాళ్ళు డైరెక్ట్గా టీటీడీని అడగలేరు. టీటీడీ ప్రభుత్వంలో అంతర్భాగం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడతారు వాళ్ళు. అంతేగాని ప్రోటోకాల్ తప్పించి వాళ్ళు డైరెక్ట్గా ఈవోతోను అక్కడుండే ఆఫీసర్స్తో మాట్లాడరు. కాబట్టి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఏదుంటే దాని ఫలితాలు ప్రజల ముందు పారదర్శకంగా పెడతారు. ఎంత జరిగింది, జరగలేదు, పని కేవలం పని అట్లా అనుకుందాం, పని నేతిలోనే జరిగింది అనుకుందాం, అదేం అపచారమే కదండి. ఒక మహాప్రసాదం లడ్డూలో కలపకపోవచ్చు, కానీ ఆయనకి దేవుడికి ఇచ్చే నైవేద్యాల్లో వాడారు కదా అదే నేతిని, దూపదీపాలకి వాడారు కదా, అన్ని సేవల్లో కైంకర్యాల్లో వాడారు. అందుకే కదా పాప ప్రక్షాళన చేసి అదే అన్నా. కాబట్టి ఎక్కడ జరిగింది, ఎంత మేరకు జరిగింది, ఎంతకాలం ఇది అపచారం కంటిన్యూ అవుతుంది అనేది రేపు పూర్తి విచారణలో బయటకు వస్తాయి. అది న్యాయస్థానం ద్వారా రావచ్చు, లేకపోతే సిట్ ద్వారా రావచ్చు, లేదు ఇది అది కాకుండా CBI కూడా ఇవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఇప్పుడు అక్కడ న్యాయం జరిగి ప్రజల మనోభావాల్లో విశ్వాసం మళ్ళీ పాదుగొల్పాలి. శ్రీవారి లడ్డూల ప్రసాదాల్లో ఇక నుంచి ఇట్లాంటి అపచారం జరగదని విశ్వాసం పాదుగొల్పటానికే కానీ దీన్ని ఎవరినో ఉరేయాలని కాదు కదండి. ఓకే, ఇప్పుడు ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇటువంటి తప్పిదాలు చేయొద్దు, ప్రజలకు మనోభావాలను దెబ్బతీయొద్దు. తర్వాత మళ్ళీ వెళ్ళి నేను తిరుపతి దేవస్థానంలో నాకు ఇది అవజరగలేదు, నేను డిక్లరేషన్ ఇవ్వనని మళ్ళీ కొత్త వివాదం సృష్టించాడు. పాదాన్ని కప్పిపుచ్చడానికి ఇది చేశారా అన్నట్టుగా కూడా ప్రజల్లో ఒక అనుమానాలు వస్తున్నాయి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అది ప్రజల మనసులు తొలిచేస్తుంది. అది వదిలిపెట్టి ఇప్పుడు ఈయన వ్యక్తిగతమైన అంశాలను తీసుకొస్తున్నాడు. ఆయన మతం ఏంటి, ఆయన ఎందుకు ఆపారు, రాజ్యాంగం ఏంటి, IPC ఏంటి, భారత ప్రభుత్వం ఏంటి, హిందూ మతం ఏంటి అని కొత్త కొత్త అంశాలన్నీ తీసుకొస్తున్నాడు. అసలు ఆయనకి సంబంధం లేని అంశాలు ఇవి. నీకు హిందూ మతానికి ఏం సంబంధం, నువ్వు ఆ మతస్థుడు కాదు, నువ్వు శిలవేసు తిరుగుతున్నావు, నువ్వు క్రైస్తవుడిని చెప్పుకుంటున్నావు, హిందూ మతంలో ఉండ నువ్వేమైనా సంస్కరిస్తావా హిందూ మతాన్ని? పోనీ ఆ సంస్కరించేవాడు అయితే 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏదైతే నువ్వు వాళ్ళ అభ్యంతరం చదువుతున్నావు డిక్లరేషను, ఆ రోజు కూడా ఉంది నీ 5 ఏళ్లలో అనేక మంది కొన్ని 100 మంది 1000 మంది డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు. ఆ రోజు నీకు అనిపిస్తలేదా తప్పు ఇది డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలని? ముఖ్యమంత్రిని ఆయన నన్నే డిక్లరేషన్ అంటున్నారంటున్నావు కదా. ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రులు
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు కూడా చేశారు, వాళ్ళకన్నా నువ్వు గొప్ప అడివే రా హిందూ. మా తర్వాత ఇవాళ వచ్చింది అది, నువ్వు ఇవాళ ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు వచ్చి ఈయన దర్శనానికి వస్తే ఇది ఒక అభ్యంతరం పెడతావని కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసి పెట్టారు అక్కడ టీటీడీని ఎలా నిర్వహించాలనేది. అది ఇవాళ నువ్వెవరో ప్రశ్నించడానికి ఇష్టమైతే ఇల్లు లేకపోతే లేదు. క్రైస్తవుల్లో కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళే చెబుతున్నారు. ఇప్పుడు బాప్టిజం తీసుకుంటే కానీ వాళ్ళు ద్రాక్ష రసమును బ్రెడ్ ఇవ్వరు. ఇప్పుడు మనం అందరం వెళ్ళినా కూడా మీరు నేను కూడా చర్చికి వెళ్ళొచ్చు, కానీ మనకు ఆ ప్రసాదం ఊరు నాకెందుకు ఇవ్వలేదు వివక్ష చూపించారంటే అది అక్కడ ఉన్న కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న సాంప్రదాయం అది, మనం గౌరవించాలి. అట్లా అది కూడా కావాలంటే నేను బాప్టిజం తీసుకోవాలి అంతే కదండి, అప్పుడు నాకు ఇస్తారు వాళ్ళు. అదే ఫాదర్ నాకు బాప్తిజం ఇస్తాడు, నాకు ఆ ద్రాక్ష రసమును బ్రెడ్ కూడా ఇస్తాడు. అంతేగాని తీసుకోకుండానే ఆ సాంప్రదాయాలు తప్పు అంటే నేనెవరిని తప్పంటానికి, అంతే కదండి. అట్లాగే ఈవెన్ మసీదుల్లో ఏదో లేదని చెబుతున్నాడు ఆయన సినిమా రైటర్ పోసాని మురళీకృష్ణ కూడా అనేక మతపరమైన అంశాలు తీసుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నాడు. ప్రతి మతానికి కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉంటాయండి, అవి అది ఉండబట్టే ఆ మతానికి ఆ ప్రత్యేకత వచ్చింది. మనం వాటన్నింటినీ మారిస్తే ఆ మతం ఎందుకు ఉంటుంది? మనం ఎవరు మారచడానికి? ఆయన అది ఇప్పుడు మనం కాళ్ళు బురద అయింది అంటే మనం బురదలోకి దిక్కుండా ఉంటే అవ్వకుండా ఉంటుంది. నువ్వు బురదలోకి దిగినప్పుడు అట్లాగే కొన్ని సాంప్రదాయాలు ఏ మతానికి ఏమున్నాయో నువ్వు అవి గౌరవించాలి. వాళ్ళు కూడా చెబుతున్నారు నువ్వు గుడికి వెళ్ళినప్పుడు గుడిలో సాంప్రదాయం పాటించు, చర్చికి వచ్చినప్పుడు చర్చి సాంప్రదాయం పాటించు, ఎవరైనా సరే నువ్వు ఎంత గొప్పవాడివైనా చేయొచ్చు, కానీ వాటన్నిటికన్నా నువ్వు అతీతుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ కూడా ప్రజల మనోభావాలను ఆయన దెబ్బతీస్తున్నాడు. టీటీడీకి సంబంధించిన సాంప్రదాయాలు ఆచారాలు అక్కడుండే కట్టుబాట్లు అక్కడుండే ఒక రాజ్యాంగబద్ధమైన నియమ ఉన్నాయి కొన్ని, వాటన్నిటిని చర్చికి పెడుతున్నాడు. ఇప్పుడు ఒక పక్కనేమో ఆయన హిందువునని చెప్పి ఆయన ఉన్నాడు కదండి విశాఖ శారదాపీఠాధిపతి, ఆయన పేరు స్వరూపానంద. స్వరూపానందతో వెళ్ళి హిందూ మతం పుచ్చుకున్నాను గంగానదిలో మునకలేశాడు. మళ్ళీ ఇప్పుడు అది ఆ రోజు కూడా ఆయన మళ్ళీ సిలువ ఉంది. ఒక పక్క నువ్వు సిలువ వేసుకుని మళ్ళీ హిందూ మతం తీసుకుని అంటే ఎలక్షన్ల ముందు ఓట్ల కోసం మబ్బి పెడతాను ప్రజల్ని, ఈ రకంగా నమ్మారు ప్రజలు. ప్రజలు పట్టించుకోవాలి, నువ్వు ఏ మతం అన్నావు, నువ్వు పరిపాలన చేయమని నీకు ఇచ్చారు మంచి భావంతో, నువ్వు ఇలాంటి అరాచక పనులన్నీ చేసి నీ అశాంతి అంతా తీసుకొచ్చి వీటన్నిటికీ ఆ వివాదాలను ఇక్కడ పూస్తాడు ఎందుకో నాకు అర్థం కాదు. రాజకీయంగా లబ్ధి పొందదలుచుకుంటే చంద్రబాబు గారు నాయుడు గారితో నీకు ఏదైనా విభేదాలు ఉంటే ఆయనతో మాట్లాడుకో, అంతేగాని టీటీడీని మధ్యలో పెట్టుకుని వీటన్నిటికీ టీటీడీ మీద దాడి చేయటం అనేది పరోక్షంగా కోట్లాది మంది ప్రజల మనోభావాలని దెబ్బతీయటమే అది. ఎగ్జాక్ట్లీ అది అది ఆయన గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. ఓకే.